ఒక శుక్రకణం ఒక అండముతో ఎలా కలుస్తుంది అలాగే ఒక శిశువుగా ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఈ శుక్రకణాలు మీ గర్భాశయం మరియు ఫెలోపియన్ ట్యూబ్లో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక స్కలనంలో 200 మిలియన్ల నుండి 600 మిలియన్ల శుక్రకణాలు ఉంటాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కేవలం 200 శుక్రకణాలు మాత్రమే మీ అండము దగ్గరికి చేరుకుంటాయి. శుక్రకణాలకు సహాయం చేయడానికి మీ శరీరం చాలా సహకరిస్తుంది. మీకు అండోత్సర్గము అయినప్పుడు మీ గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మం సాధారణం కంటే సన్నగా మారుతుంది. ఇది శుక్రకణాలు సులభంగా ప్రయాణించడానికి సహకరిస్తుంది. శుక్రకణాలు మీ శరీరంలో 7 రోజుల వరకు నివసిస్తుంది. కాబట్టి ఈ కొన్ని రోజులలో ఈ కాల వ్యవధిలో సెక్స్ చేయడం వల్ల మీరు త్వరగా గర్భవతి అయ్యే అవకాశం ఉంటుంది. స్పెర్మ్ మీ అండము దగ్గరికి చేరుకున్నప్పుడు అది ఎంజైమ్ను విడుదల చేస్తుంది. ఇది అండము యొక్క బయటి గోడలో రంధ్రం చేస్తుంది. స్పెర్మ్ గుండా లోపలికి వెళుతుంది మరియు అండము వెంటనే దాని బయటి పొరను మూసివేస్తుంది. అండము మరియు శుక్రకణాలు జన్యు పదార్థాలను కలిగి ఉంటాయి. దాదాపు 24 గంటల్లో ఈ 2 జన్యు కట్టలు మిళితం అవుతాయి మరియు ఒక కొత్త మానవుడి జన్మ ప్రారంభమవుతుంది. అదే మీ బిడ్డ. ఈ శుక్రకణంలో Y క్రోమోజోమ్ ఉంటే మీ బిడ్డ మగపిల్లాడు అవుతాడు. ఈ శుక్రకణంలో X క్రోమోజోమ్ ఉంటే మీరు ఒక అమ్మాయికి జన్మనివ్వబోతున్నారు. మీ ఫలదీకరణ అండమును జైగోట్ అంటారు. వెంటనే జైగోట్ ఫెలోపియన్ గొట్టాల ద్వారా ప్రయాణిస్తూ అనేక కణాలుగా విభజించబడటం ప్రారంభమవుతుంది. జైగోట్ యొక్క కణాలు ఫెలోపియన్ ట్యూబ్ లోపల విభజించి బ్లాస్టోసిస్ట్ అని పిలువబడే ఒక బంతిగా ఏర్పడుతుంది. బ్లాస్టోసిస్ట్ 2 భాగాలను కలిగి ఉంటుంది. అంతర్గత కణ ద్రవ్యరాశి మరియు ట్రోఫోబ్లాస్ట్. లోపలి కణ ద్రవ్యరాశి చివరికి ఇది పిండంగా మారుతుంది మరియు ట్రోఫోబ్లాస్ట్ మావిగా మారుతుంది. బ్లాస్టోసిస్ట్ 5 నుంచి 7 రోజుల తర్వాత గర్భాశయం వైపు ప్రయాణాన్ని సాగిస్తుంది. బ్లాస్టోసిస్ట్ ను గర్భాశయంలో అమర్చినప్పుడు అది ట్రోఫోబ్లాస్ట్ లైనింగ్ లోకి దూసుకుపోతుంది మరియు ఇంప్లాంటేషన్ అవుతుంది. ఇంప్లాంటేషన్ తరువాత 10 నుంచి 14 రోజుల తర్వాత బ్లాస్టోసిస్ట్ పూర్తయింది మరియు పిండం ఏర్పడటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సమయంలో మావి కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది పిండానికి పోషకాహారం మరియు ఆక్సిజన్ను అందిస్తుంది. గర్భాశయ పొర కూడా మందంగా తయారవుతుంది మరియు గర్భాశయ శ్లేష్మంలో స్వల్ప మార్పు ఉంటుంది. ఇది స్పెర్మ్ను ట్రాప్ చేయడానికి సహాయపడుతుంది. ఈ విధంగా జైగోట్ గర్భాశయంలోకి తన ప్రయాణంలో జైగోట్ దశను పూర్తి చేస్తుంది మరియు పిండం యొక్క అభివృద్ధి దశ ఇక్కడి నుంచి మొదలవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.